లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి, కొల్లిపర మండల యోజన విభాగ అధ్యక్షులు, పరిమళ ఎస్టీసెల్ అధ్యక్షులు, ఎస్టీసెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్, ఎక్స్ ఎంపీటీసీ వల్లభాపురం, ఎంపీటీసీ అత్తోడ పిడపర్తి, ఎక్స్ ఎంపీటీసీ కొల్లిపర బసపర రత్నకుమారి నల్లుకుర్తి, ఎక్స్ ఎంపీ శంకరు బుజ్జిబాబు, ఎక్స్ షేక్ బాషా, ఎక్స్ ఎంపీటీసీ తాళప్రోలు, వీరందరినీ వచ్చి కోరుస్తున్నాము. ఈ పేర్లు పిలిచిన సొసైటీ ప్రెసిడెంట్ కోసం ఆ లైన్ ఏర్పాటు చేయడం అనేది దయచేసి ఆ లైన్ ఖాళీ చేసి వారికి కార్యకర్తలకు ఆహూతులైన పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాము. అది చైర్మన్ పదవీ స్వీకార ప్రమాణ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. మిత్రులారా, తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమ కొంచెం వెనకమైన శాసనసభ్యులు మనలో ఒకరు అనునిత్యం తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని సన్మానించుకుంటారు. ఇప్పుడు బల్లమడి భాస్కర్ నగర్ వేదిక రాజకీయంగా కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు, మండల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధ్యక్షురాలిగా నియమించినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి మరియు పశుగణముల మార్కెట్ల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు రూల్స్ మరియు 1969 2020 పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. నేను నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ల చట్టము మరియు రూల్స్ పై నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని ఎటువంటి రాగద్వేషాలకు మరియు ఆశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా రైతులు వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాలను కాపాడుతానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మంత్రివర్యులు, సోషల్ మీడియా వరకు ఎమ్మెల్యేలు, మన మీడియా ప్రతి సభ్యునికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి రైతులకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ఎస్ఎస్ గారి మిస్సెస్ కోటం మన తెనాలి వ్యవసాయ మార్కెట్కి ఇచ్చి అవకాశం, ఈ అవకాశంతో తెనాలి ఇదొక దిక్సూచిగా చూపించేటువంటి అవకాశం బాగా పెంచుతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం. వయసులో వృద్ధుడయ్యాను, రాజకీయంలో కూడా వృద్ధుడయ్యాను. నాకే పదవి కావాలని నేను కోరుకోవడం లేదు. నా అక్కడనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను జగన్మోహన్ రెడ్డి గారు 4-5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని
సుభిక్షంగా పరిపాలన చేస్తాడని మీ అందరికీ మనవి చేస్తూ ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఆచార్య ఎన్జీ రంగారావు గారు రైతు అభిమాని. ఆచార్య ఆయన ఎప్పుడు రైతు 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 అన్నాడు. కృషికార్ లోక్ పార్టీ పెట్టాడు, స్వతంత్ర పార్టీ పెట్టాడు. అనేక సార్లు ఆయన లోక్సభకు ఎన్నికయ్యాడు, ఒకసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యాడు. మా నాన్నగారికి ఆయన గురువు గారు. మా ఇంటికి 4 సార్లు వచ్చాడు, 2 సార్లు ఎలక్షన్ సందర్భంగా, 1 సారి మా అక్కయ్య వివాహం సందర్భంగా, మరో ఒకనాడు గృహప్రవేశం సందర్భంగా 4 సార్లు వచ్చాడు. నేను ఆయనకు బాగా పరిచయం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమండి రంగా గారు, మీరు ఎప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటున్నారు కదా, ఈనాడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇందిరాగాంధీతో ఎందుకు చేయగలిపారు అని నేను ప్రశ్నిస్తే మంచి ప్రశ్న వేసావు బాబు. నేను ఎప్పుడు రైతు పక్షపాతిగా అంటే 100 శాతంలో 30 శాతం గురించే నేను ఆలోచించాను, వారి కోసమే పోరాడాను. కానీ 70% వ్యతిరేకంగా ఉందన్న సంగతి నేను గ్రహించలేకపోయాను. ఆ 70% వ్యతిరేకించడం వల్లే నేను స్వంతంత్ర పార్టీకి 1962 పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. ఆ తర్వాత ఎక్కడో చిత్తూరు జిల్లాలో రాజగోపాల్ నాయుడు గారు తీసుకెళ్ళి అక్కడ బై ఎలక్షన్లో నిల్చోబెడితే అక్కడ గెలిచాను. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లో శ్రీకాకుళం తీసుకెళ్ళి లచ్చన్ గారు నిల్చోబెడితే అక్కడ బై ఎలక్షన్లో గెలిచాను. అంతేగాని నేను ఇప్పుడు జీవితాంతం ఎదురీసాను అన్నమాట, గాలికి ఎదురే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశాను. 70% మొత్తం 100%, ఈనాడు అందరికీ సమన్యాయం చేసేటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారే. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని దృక్పథంతో చేయడంతో ఆయన ఈనాడు నవగీతాదేవి గారు మరి ఎన్నిక కావడం ఎంతో సంతోషించదగిన విషయం. అలాగే ఆయన భర్త గారు సాంబశివరావు గారు గత 10 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన ఈ పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప మనిషి. ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యవర్గ సభ్యులు కూడా అందరూ కూడా మంచి ఉందే ఉంటారని, నిజాయితీగా ఉంటారని మరి మనసు వాచ కర్మను నమ్ముతూ వారికి కూడా తీసుకోవడం కానీ, అలాగే వ్యవసాయ మార్కెట్లో మహిళలకు ఇవ్వడం కూడా పెద్దపేట వేయడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళందరి మనసులో నేను నిలిచిపోయేటట్లుగా నాకు చేశారండి. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను కాపుల అమ్మాయినని ఎప్పుడో మర్చిపోయానండి. నేను అలా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక భాగము, నా కులమల్ల వైఎస్ఆర్ కుటుంబం అండి. దీనికి కారణమైనటువంటి మా ధర్మపత్రి శివకుమార్ గారికి నేను చాలా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. సంతోషం. ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తన అమోఘమైన ఉపన్యాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉర్రూతలోగించే మన ప్రీతమ నాయకు లేడ అప్పారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. దనాలి మార్కెట్ కమిటీ నూతన మీ అందరి అభిమాన పాత్రుడు శాసనసభ్యులు శ్రీ అన్నాబొత్తుని శివకుమార్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు రంగరాజు గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రులు సోదరిమణి మేకతోడి సుచరిత గారికి, సోదరుడు నిరంతరం పోరాటాలే మార్గంగా ముందుకు సాగే వేమూరు శాసనసభ్యులు మేరుగు నాగార్జున గారు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరిమణి ఎలవర్తి గీతాదేవి గారు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ వెంకటరత్నం గారు, వేదికపై ఆశీర్లైనటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి తెనాలి నలుమూల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా 2 చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గుంటూరు జిల్లాలో తెనాలి ప్రాంతం అంటేనే అభివృద్ధికి దిక్చూసిగా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నిలయమైనటువంటి ప్రాంతం, రాజకీయంగా ఉత్తండులు జన్మించినటువంటి ప్రాంతం, రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకులుగా ఈ ప్రాంతం నుంచి అనేక మంది ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెనాలి మార్కెట్కి వ్యాప్తికి సంబంధించి కూడా ఈ మార్కెట్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, అటువంటి ప్రత్యేక స్థానం కలిగినటువంటి కమిటీకి
ఎస్ఎస్ గారి మిస్సెస్ పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేసినటువంటి సాంబశివరావు గారి మిస్సెస్ ని చైర్మన్ గా నియమించినటువంటి శివకుమార్ గారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం గతంలో చూసాం దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించినటువంటి ఆ కాలంలో ఏ విధంగా రైతులకి అండగా నిలబడ్డారో, దండగన్న వ్యవసాయాన్ని రాజశేఖర రెడ్డి గారు పండుగ చేసి రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంటే, మరలా తిరిగి ఈ రోజున ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రైతాంగం కోసం ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతులకు సంబంధించి అగ్రి లాబ్స్ కానివ్వండి, లేదా రైతు పండించినటువంటి పంటలకి ముందుగానే గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఇవాళ చెబుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మార్కెట్ కమిటీగా, ఎందుకంటే నేను కూడా మార్కెట్ గారి చైర్మన్ గా పనిచేసిన, ఎందుకంటే అందరికంటే కూడా ఎక్కువగా రైతాంగానికి మార్కెట్ కమిటీల ద్వారా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించే అంశంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి పరిస్థితులు కమిటీకి ఉన్నాయన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ తప్పనిసరిగా, ఎందుకంటే శివకుమార్ ఆశించాడు ఒక మంచి కమిటీగా ఈ జిల్లాలోనే తెనాలి మార్కెట్ యార్డ్ కమిటీ ఒక బ్రహ్మాండమైన రీతిలో పనిచేయాలనే భావంతోనే మీ అందరూ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితులు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఎప్పటికప్పుడు రైతాంగంలో తీసుకువెళ్లే కార్యక్రమాల్ని మీరు తప్పనిసరిగా చేపట్టాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ తెనాలి వచ్చాం. ఈ మధ్యకాలంలో తెనాలి ప్రాంతంలో చాలా సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి తెనాలికి వచ్చాడు. తెనాలికి వచ్చి శివకుమార్ ఉద్దేశించి రెండు మూడు మాటలు పరుషమైనటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. శివకుమార్ గురించి అన్నాడు కూడా కొంకాని ఇంకా మరేదో మరేదో మాటలు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం విన్నాం. నిజంగా నేను వాళ్ళ సూటిగా అడుగుతా ఉన్నా, ఆ మాట్లాడినటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ ఉందని చెప్పుకునే వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అసలు నీకు సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ఏం తెలుసని మాట్లాడుతా ఉన్నావు శివకుమార్ గురించి? నీకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఒక సిద్ధాంతం కోసం ఒక విధానం కోసం తెలుగుదేశం పార్టీని ప్రారంభించినటువంటి ఎన్టీ రామారావు గారికి తోడుగా ఈ ప్రాంతం నుంచి నిలబడ్డ అన్నాభక్తుని సత్యనారాయణ గారి కుమారుడని నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. అన్నాభక్తులు సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా శివకుమార్ గారికి కొన్ని విషయాలు నేర్పల నీలాగా వెన్ను బోటపరిచే రాజకీయాలు శివకుమార్కి ఆయన నేర్పల నీలాగా పొలం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతాల పేరుతోనో ప్రజల మధ్య అంతరాలు సృష్టించాలా గొడవలు చేయాలనే ఆలోచనలు ఎప్పుడు కూడా అన్నాభక్తుడు సత్యనారాయణ గారు శివకుమార్కి నేర్పలేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక మాట మాత్రం చెప్తా ఉంటా, ఎప్పుడు కూడా నేను కూడా శివకుమార్ ఎప్పుడు కూడా శివకుమార్ గారు నమ్మినటువంటి నాయకుడి కోసం నమ్ముకున్నటువంటి పార్టీ సిద్ధాంతం కోసం జెండా భుజాలు పెట్టుకుంటే అధికారం అక్కర్
మొదటిసారి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అందుకే వేదాల్లో ఎప్పుడొచ్చావు రాజకీయాల్లోని, నేనంటా ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చావు అనేది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా దిగలేదనేది ముఖ్యం. ఇవాళ శివకుమార్ దమ్ము కలిగినటువంటి నాయకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి తెనాలి ప్రాంతంలో నువ్వేదో అలజలు సృష్టించాలని, ఈ ప్రాంతంలో అంతరాలు చేయాలని నువ్వు తెనాలి ప్రాంతానికి రావాలని ప్రయత్నం చేస్తే తెనాలి పొరుమేళ్ళ కూడా అంచులు కూడా తాకలేవన్నా ధైర్యంగా చెప్పగలిగాడు మావాడు శివకుమార్ గారు. నేను అందుకే ఎప్పుడు ప్రాంతం ఉంటా, ఎప్పుడు కూడా తెల్లారి తెనాలికి సరైనడు శాసనసభ్యుడిగా ఇవాళ వచ్చాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ శివకుమార్ గారిని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా మా సోదరులాగానే భావిస్తూ ఉంటా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నా రాజకీయాలన్నీ కూడా కులాల మయమైపోయాయి, రాజకీయాలన్నీ కూడా మతాలమయమో ప్రాంతాలమయమో అయిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నా. కానీ శివకుమార్ నమ్మినటువంటి సిద్ధాంతం కోసం కులం కాకపోయినా ఈ రాష్ట్రానికి సరైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలా ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ధైర్యంగా ఈ ప్రాంతంలో జెండా పుజాలు పెట్టుకొని రాజకీయాలంటే కులం కాదు, రాజకీయాలంటే మతం కాదు, రాజకీయాలంటే పేద ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడమే ధ్యేయమైన రీతిలో శివకుమార్ మొదటి నుంచి కూడా ఓడిపోయినప్పుడు కూడా తిరిగి జెండా పుజాలు పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉన్నాయి. అందుకే నేను మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, రానున్న కాలానికి సంబంధించి ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, ఈ తెనాలి నియోజకవర్గానికి పర్మనెంట్ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసే వ్యక్తిగా శివకుమార్ గారికి మీరందరూ కూడా అండదండలుగా నిలవాలని, మద్దతు తెలపాలని రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. మనందరి అభిమాన నాయకులు ఈ ప్రాంత రాజకీయాలలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రీతమ నాయకులు అన్నాభద్ర శివకుమార్ గారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జ్ మత్తివల్లిలు చెరుకూరి శ్రీరంగరాజు గారు, అలాగే సోదరిమణి హోంశాఖ మంత్రులు మేకతోటి సుచరిత గారు, సమావేశంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి యలవర్తి గీతాదేవి గారు, సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు తెనాలి వేమూరు నియోజకవర్గాలు రెండూ కలిసి మార్కెట్ యార్డ్ది, ఈ మధ్యకాలంలో వేమూరిని విడగొట్టారు. అయినా ఈరోజు శివకుమార్ గారు చాలా ధైర్యంగా మొక్కువారి దీక్షతో మరలా నా నియోజకవర్గానికే ఈరోజు మార్కెట్ యార్డ్ చేరుకొని ఇవ్వటం చాలా ముదాహం. నిజంగా చాలా ఆనందపడుతూ ఉన్నా, కృతజ్ఞత కూడా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే గీతాదేవి గారు మా నియోజకవర్గం మూల్పూరు వాసి, మూల్పూర్లో అక్కడ కూడా వాళ్ళ బావగారు రాజకీయం చేస్తూ ఉంటాడు, మా పార్టీ తరఫున ఆయనే నాయకుడు. నిజంగా పనిచేసే వాళ్ళకు పట్టం కట్టడం అంటే గీతాదేవి గారు లాంటి కుటుంబానికి ఇవ్వటమే నిదర్శనం కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే భారతదేశ రాజకీయాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కులమో మతమో ప్రాంతమో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు. దరిదాపు 8 నెలలు అవుతా ఉంటే 30 చట్టాలు తెచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి చట్టము ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి చుట్టంగా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం ఈ సొసైటీ పెద్దలు
సత్తెనపల్లి శాసనసభ్యులు సోదరులు అమ్మడి రామగారు అమ్మగారు వేదిక మీద రావాల్సింది కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తీసుకువచ్చిన చట్టాలు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నత కులాల్లో పేదవారు రైతులు విద్యార్థులు వికలాంగులు అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఈరోజు మార్కెట్ యార్డ్ నిజంగా మార్కెట్ యార్డ్లు భారతదేశంలో ఎప్పుడూ మార్కెట్ యార్డ్లు 50% రిజర్వేషన్తో నిండే పరిస్థితి లేదు. దరిదాపు 50%లో కూడా మహిళలు 50%. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో మిళితమై ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు దృష్టి ముందు చూపు. ఈరోజు చూస్తా ఉన్నా నిజంగా గీతాదేవి గారు తెనాలి మార్కెట్ యార్డ్ని రాబోయే రోజుల్లో ఉజ్వలమైన దిశగా తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే తెనాలి ప్రాంతం డెల్టా ప్రాంతం, డెల్టా ప్రాంతంలో రైతాంగం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. కానీ ఇంతకు ముందు ఈ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ కొల్లగొట్టుకుపోయింది. అవినీతితో అశ్రిత పక్షపాతంతో ఎక్కడ భూమి కనపడితే అక్కడ రాబందుల్లాగా వాళ్ళారు. ఈ ప్రాంతాన్ని ఈ యొక్క యాత్రని మింగేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారం జగన్మోహన్ యొక్క ఆశయాల ప్రకారం తెనాలి మార్కెట్ యార్డ్ రాబోయే రోజుల్లో ప్రతి రైతుకి వెన్నుదలుగా ఉంటుంది. వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు ధైర్యంగా తెనాలి మార్కెట్ యార్డ్కి తీసుకొని ఆ పండించే పంటను దాచుకోవటానికి అవసరమైనప్పుడు అమ్ముకోవటానికి వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి ఒక భరోసా. ఈరోజు ఇంకొక విషయం కూడా మరి మేడం కూడా తెలియపరుస్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో నిమ్మకాయల వ్యాపారులు ఉన్నారు, నిమ్మకాయల వ్యాపారం వేసుకున్న రైతులు ఉన్నారు, చిన్న చిన్న ఎనామలీస్ ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నిమ్మకాయ వ్యాపారుల యొక్క మరి ఆలోచనలు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో తెనాలి ప్రాంతాన్ని ఒక రగడ చేయాలని చూశారు. తెనాలి ప్రాంతంలో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు, ఇద్దరు రాబందులే, ఇద్దరు భూమి కనపడితే చాలు అనుయాయులతో ఆక్యుపై చేయిస్తారు, భయపడతారు, గొడవలు చేయిస్తారు. ఈ ప్రాంతాన్ని గత 10 సంవత్సరాల నుంచి శివకుమార్ గారు నేను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ఉన్నాం. కానీ చేతగారి దద్దమ్మలాగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా గొడవలు సృష్టించాలని లేనిపోయిన ఆలోచనలు ప్రజల్లోకి తీసుకురావాలని యొక్క కూర్చు జరుగుతూ ఉంది. దానిని సపోర్ట్ చేస్తూ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు గారు వచ్చి సరే ఎవరి మీద ఛాలెంజ్ చేయొచ్చు, శివకుమార్ గారి మీద చేయొచ్చు, పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. ఆవిడంట హైట్ తక్కువ అంట. ఒక ఎస్సీ ఎస్టీ సంబంధించిన అధికారిని నీకు బుద్ధి లేకుండా చట్టాన్ని మర్చిపోయి నువ్వు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నేను చెప్తా ఉన్నా నువ్వు ఎస్సీ ఎస్టీ దళితుల పోల్చాల యొక్క రథచక్రాల కింద నలిగిపోతావు, గుర్తుంచుకోగలుగుతా ఉన్నా. నీకున్నటువంటి ఇక్కడ మాజీ మంత్రులు పారిపోతారు, ఎందుకంటే ప్రజల్లో ఉండరు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉండదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనదైన శైలిలో ఈ రాష్ట్రంలో ప్రజాధికారికి ఇంటింటికి అనేక సంక్షేమ పథకాలు తీసుకెళ్తా ఉన్నారు, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే నీ యొక్క కుయుక్తులు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క రచ్చ రాజకీయాలను మాత్రం ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క ప్రాంతం తెనాలి ప్రాంతంలో ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, తరతరాలకు శివకుమార్ కుటుంబం ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తుంది. ఎందుకంటే శివకుమార్ అనే వ్యక్తి మనిషి కాదు, నిరంతరము ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, మోసకారి కాదు, గొడవలు సృష్టించేవాడు కాదు, మీకులాగా ప్రజలకు ఉపయోగపడాల ఆలోచనతో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సువిశాలంగా డెల్టా ప్రాంతం అంటే వ్యవసాయ దారులతో మిళితమైన ప్రాంతం, కౌలు రైతులు కూలి రైతులతో కలిసి ఉన్నటువంటి ప్రాంతం. అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క ఈ యాత్ర ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో దళితులు రైతాంగం సుభిక్షంగా ఉండే విధంగా
అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి జగనన్న గారికి మహిళలందరూ సదా రుణపడి ఉంటారు. అలాగే మన ఎమ్మెల్యే శివకుమార్ గారు ఇచ్చిన మాట తప్పకుండా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని వమ్ము చేయనని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రైతులందరికీ మేలు చేస్తానని తెలియజేస్తున్నాను. జై జగనన్న. అన్నాభత్రుడు శివకుమార్ గారు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు, అలాగే హోం మంత్రివర్యులు, నేల అప్పారెడ్డి గారు మిత్రులు, నాగార్జున గారు, అదేవిధంగా ఎస్ఎస్, మేమందరం ఎస్ఎస్ అని పిలుస్తాం. ఎలవర్తి సాంబశివరావు అనే పేరు నాకైతే ఇందాకే తెలుసుకున్నాను. అంతకుముందు మేము ఎప్పుడు పిలిచినా ఎస్ఎస్ అనే పిలుస్తాం. వారి సతీమణి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి అభినందనలు. అలాగే చాలా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సోదరి సోదరి మండలారా, అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అన్నాభత్తులు శివకుమార్ గారు చాలా కష్టపడ్డాడు మన ఎస్ఎస్ అనే ఉద్దేశంతో. ఎన్నికలకు ముందు ఎస్ఎస్ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నీకు మార్కెట్ యార్డ్ ఇస్తాను అని ప్రామిస్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎస్కి ఇవ్వడానికి వీల్లేదు. మా అక్క అయినటువంటి ఎస్ఎస్ భార్యకి ఇవ్వాలి అని నిర్దేశించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. 50% పైగానే మహిళలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% ఇస్తున్నటువంటి తొలి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉన్నది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మనం చేస్తున్నా మీకు తెలుసు. మరి సుచేత గారు, నేను ఆ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు నుంచి శాసనసభ్యులుగా ఉన్న రాజీనామా చేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది పార్టీకి అండగా నిలబడినటువంటి ఒక సోదరీమణిని గుర్తించి మరి బడుగు వర్గాలకు చెందినప్పటికీ కూడా వారిని రాష్ట్ర హోంమంత్రిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్పదలుచుకున్నానంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వం తరఫున నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు అనేక మంది చేశారు. చివరికి రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, మన ప్రాంతానికి చెందిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక మంది ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఏ రోజు కూడా ఇంతటి చక్కని పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం లేదు అని చెప్పడానికి గర్వపడుతున్నానని మనం చేస్తున్నా. బహుశా ప్రపంచంలోనే ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి, వాగ్దానాలు ఇచ్చినటువంటి, మేనిఫెస్టోలో పేర్కొనబడినటువంటి అంశాలు మొదటి 6 మాసాల్లోనే పూర్తి చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు జనాలు కూడా వచ్చారు మొన్న. వచ్చి మరి శివకుమార్ని ఏదో కుర్ర కొంకో పిల్ల కొంకో అన్నాడు. మేమందరం ఆయన ముందు నిజంగానే చాలా కుర్రవాళ్ళం, కుర్ర కొంకలమే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముందు కుర్రవాడే. జగన్మోహన్ రెడ్డి గారు బహుశా వాళ్ళ అబ్బాయి కన్నా కొద్దిగా పెద్దవాడై ఉంటాడు అంతే.
వాళ్ళ అబ్బాయి వయసు కుర్రవాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు కుర్రవాడి దెబ్బకు 23కు దిగిపోయావే నువ్వు కుర్రవాళ్ళ గురించి మాట్లాడుతున్నావా అంటున్నా మరి మా కుర్రవాళ్ళ గురించి కాదు నువ్వు బాధపడవలసింది నీ కుర్రవాడి గురించి నువ్వు బాధపడాలి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చాడు పాపం నిద్రపడడం వల్ల 23 స్థాయికి దిగబడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఇవాళ మరొక అంశాన్ని తీసుకొచ్చారు. ఈ విషయం ఇవాళ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు గారు చాలా పోరాటాలు చేస్తున్నటువంటి యోధుల్లాగా ప్రగల్భాలు పలికి ఫోజులు పెడతా ఉన్నాడు. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క రాజధాని కట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఎలా కడతాడు అని. అయ్యా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, మీ అందరూ కూడా చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉందని. మనం రాజధానులు నిర్మించడం లేదు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వస్తే రాజధాని ఎక్కడో పెట్టవలసినటువంటి వ్యక్తి నేను అడుగుతా ఉన్నా, మీ అందరూ ఆలోచన చేయండి ఒకసారి, తెలుగుదేశం మిత్రులు కూడా ఆలోచన చేయండి. విజయవాడ నుంచి గుంటూరు వరకు బ్రహ్మాండమైన హైవే ఉంది, ఆ పక్కన ఈ పక్కన పెట్టకూడదండి. అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి అడవిలో పెట్టండి, ఎందుకు పెట్టుకుని అడుగుతా ఉన్నా. నిజంగా ఇక్కడ పెట్టుంటే ఎంత డెవలప్ అయి ఉండేది, ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇవాళ మన రాజధాని కదిలించేస్తున్నారు, మన రాజధాని కదిలించేస్తున్నారు. అది మీ రాజధాని కాదని మనం చేస్తున్నా, అది ప్రజల రాజధాని. ఇకమైనటువంటి హైకోర్టు నిర్మించి అయిపోయింది రాజధాని అనేటువంటి మాట మాట్లాడి ప్రజల్ని మత్తు పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేశారు. 100 కోట్ల రూపాయలు ఇవాళ ఒక రాజధాని కోసం, ఒక పట్టణ నిర్మాణం కోసం మనం ఖర్చు పెడితే దేశంలో రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతామా? పోలవరం ప్రాజెక్టు కానీ, నీటి ప్రాజెక్టులు కానీ, ఇవన్నిటినీ కూడా మనం చేయాలంటే ధనం కావాలి. కేవలం దీనికోసమే 109,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మనం చేయలేమనే ఉద్దేశంతో 3 ప్రాంతాలకు దాన్ని డివైడ్ చేశారు. ఒక శాసనసభ ఉండే రాజధాని, ఒక సెక్రటేరియట్ ఉండే రాజధాని, ఒక న్యాయ వ్యవస్థ ఉండే రాజధాని. అక్కడేమీ రాజధానులు మనం నిర్మించడం లేదు గుర్తుపెట్టుకోమని మనం వచ్చారా? మీ అందరికీ నేను మనం వచ్చేసేది ఒకటి, ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడేవారు ఉన్నారు, ఒక విషయాన్ని మీరు గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి రహితమైనటువంటి పాలన అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 8 మాసాల్లో తానిచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పుకునేటటువంటి పనులు మనకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరినీ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేయండి. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం, మార్కెట్ యార్డులన్నీ కూడా సాధ్యమైనంత తొందరలో పాలక మండళ్లు వేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే దృక్పథంతో పనిచేసే క్రమంలో ఇవాళ మరి మన ఎస్ఎస్ గారి భార్యని ఇవాళ ఇక్కడ చైర్మన్గా నియమించటం, ఆ కార్యక్రమానికి మిత్రులు మమ్మల్ని ఆహ్వానించటం, పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు హోంమంత్రి వర్యులు రావడం చాలా సంతోషం తగ్గ పరిణామం. ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజానీకం అన్నాభత్తుని మరి శివకుమార్ గారి నాయకత్వంలో రావడం అంటే చాలా గొప్ప విషయం. తెనాలి గురించి నాకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, నేను తెనాలి ప్రాంతం వాడినే, తెనాలిలోనే ఉన్నవాడిని. కాకపోతే కొన్ని కారణాల వల్ల సత్తెనపల్లికి వెళ్ళి అక్కడ సత్తెనపల్లి ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన వాడిని. శివకుమార్ కూడా చక్కని పరిపాలన దక్షుడు, వారి కుటుంబమే రాజకీయ కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ఒక మాట అన్నాడు, వాళ్ళ నాన్న మా పార్టీలో ఉన్నాడు అని. వాళ్ళ నాన్న మీ పార్టీలో ఉంటే కొడుకు ఎందుకు వదిలేసి వచ్చాడే, సక్రమంగా చూసుకోగలిగావా? మీ పార్టీలో ఉన్నవాళ్ళ నేను కాపాడుకోలేనటువంటి దీన స్థితిలోకి తెలుగుదేశం పార్టీ నెత్తబడింది, నీ దగ్గర ఎవడం మిగలేని మనం వచ్చేస్తున్నా. ఇవాళ జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో అన్నాడు రాజధానిలో గందరగోళాలు జరిగిపోయినాయి,
రాజధానిలో ఏదో అక్రమాలు చేశాను, రాజధానిలో భూములు నేను కొన్నాను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంక్వైరీ చేయమనండి, పట్టుకోమని నేను సవాల్ చేశాను. జరుగుతూ ఉందని మనం చేస్తున్నా, తొందరపడదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మొత్తం అక్కడ జరుగుతూ ఉన్నది వైట్ కార్డ్ హోల్డర్స్ లక్షల కోట్ల పెట్టి భూములు ఎలా కొన్నారో ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. మొన్న ఏదో ఇక్కడే అన్నాడు, కొండను తవ్వి ఎలుకను కాదు కదా ఎలుక తోకలో ఈకను కూడా పట్టుకోలేరు అన్నాడు. అయ్యా తవ్వుతున్నారు కొండని, నీ ఇలాంటి ఎలుకల్ని పట్టుకోవడం ఖాయం, వాటికి మందు పెట్టి చంపటం కూడా ఖాయం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎక్కడికి పోవు చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అక్రమాలు తప్పనిసరిగా అన్ని నిరూపణ అవుతాయి. తప్పనిసరిగా పాపానికి తగిన ఫలితం మీరు అనుభవించక తప్పదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మీరందరూ ఆశీర్వదించాలని ఎన్ని మనసుతో మిమ్మల్ని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. చూసే విధంగా దిశ యాక్ట్ తీసుకొచ్చి మరి ఆంధ్ర రాష్ట్రానికి తొలి మహిళ మన అన్నాపత్రి శివకుమార్ గారు ఏ పని చేసినా హృదయంతో చేస్తారంటారు, ఒకటే ఒక ఉదాహరణ. అధికార పత్రాన్ని తయారు చేయించి ఎన్నికల ముందు సోదరి సుచరిత శివకుమార్ గారిని గెలిపించుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తెనాలని చేసి సభాధ్యక్షత వహించినటువంటి మీ ప్రియతమ శాసనసభ్యులు పెదలు శివకుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీ రంగనాథరాజు గారికి, అదేవిధంగా వేమూరు శాసనసభ్యులు సోదరుడు నాగార్జున గారికి, సత్తెనపల్లి శాసనసభ్యులు పెద్దలు అంబటి రాంబాబు గారికి, సోదరులు అప్పిరెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గీతాదేవి గారు, ఇతర సభ్యులు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, విచ్చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ముందు చెప్పినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది, మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ పేరులోనే రైతును ఇముడ్చుకున్నటువంటి పార్టీ మన పార్టీ. మరి రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ వచ్చినటువంటి 7 నెలల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు రైతు భరోసా ఇవ్వడం, అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ మార్కెట్ను స్థిరీకరించే విధంగా 3,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం ఎంతో రైతులకు మనం చూసాం. పసుపు రైతులకు కానివ్వండి, కొన్ని పంటలు పండించేటువంటి రైతులకు కనీస గిట్టుబాటు ధరలు ఉండేవి కాదు, వాటికి కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ మనకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రైతులకు, అన్ని పంటలు పండించే వాళ్లకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం, ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మహిళలకు మార్కెట్ యార్డ్లో ఇదివరకు ఒకళ్ళో ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు, కానీ అలా కాకుండా ఈరోజు 50% మార్కెట్ యార్డ్లు మహిళలకు చైర్మన్లుగా చేసేటువంటి గొప్ప కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. మరి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఒక సాధారణమైనటువంటి దళిత మహిళను తీసుకొచ్చి రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా చేసినటువంటి ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి అలాగే ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళను చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే ముందు ఆయన ఒకటే మాట చెప్పారు, రాబోయేటువంటి
ఆరు నెలల కాలంలో నేను ఒక మంచి ముఖ్యమంత్రి అనిపించుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తానని చెప్పి, మరి అదేవిధంగా ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానాల్లో నాలుగో స్థానాన్ని సంపాదించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు పేదల పక్షంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు 50% డామినేటెడ్ పదవులు కట్టబెట్టినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఏది చేసినా కానీ మరి మనం చూసాం గతంలో రైతులకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులకు ఏమీ చేయకుండా రైతుల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారైతే మరి రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కింద మరి 4 సంవత్సరాల పాటు 12,500 చొప్పున 50,000 రూపాయలు ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పి అంతకంటే మంచిగా మరి 12,500 13,500 చేసినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. రైతు బాగుండాలి, రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పి భావించేటువంటి మొట్టమొదటి వ్యక్తుల్లో ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారో, రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్నారో, అంతకు మించినటువంటి రైతు సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షాన్ని నిలబడడం అన్నది చాలా సంతోషించేటటువంటి విషయం. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం గతంలో మిర్చి పంటలు పండించుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్వింటాకు 2,500 ధర పలికితే వాటిని కోసేటువంటి కోత కూలి కూడా దండగా అని చెప్పేసి పొలాల్లోనే పంటలు కూడా తగలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు మనకు రికార్డు స్థాయిలో క్వింటాకు 21,000 ధర కూడా పలికినటువంటి పరిస్థితి ఈరోజు రైతు సోదరులు చూడడం జరిగింది. మరి రైతు మనకు పాలించేటువంటి పాలకుడు బాగుంటే ప్రకృతి కూడా సహకరిస్తుందనే దానికి మనం చూసాం. గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం వర్షం కూడా పడక రైతులు పంట వేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈ సంవత్సరం చూసాం ఎక్కడా కూడా మాకు కాలంలో నీళ్లు రావడం లేదనేటువంటి అవసరం కూడా లేకుండా చక్కగా పుష్కలంగా వర్షాలు పడి సకాలంలో రైతు సోదరులందరూ కూడా పంటలు పండించుకునేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి చక్కని పాలన మనకు ఎప్పుడూ ఉండే విధంగా మరి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని చల్లగా దీవించి ఆయన యొక్క పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మరి అంతేకాకుండా మరి మీ నియోజకవర్గానికి వస్తే మీ శాసనసభ్యులు చాలా ముక్కుసూటి మనిషి, నిజాయితీతో వ్యవహరించేటువంటి మనిషి. మరి మీకు అందరూ కూడా వెళ్తూ ఉంటుంటారు. మరి 2014 నుండి కూడా మిమ్మల్ని వెన్నంటి మీరందరూ ఎంతో ప్రేమగా మా శివన్న లోకల్ అని చెప్పుకొని ఎంతో ఘనమైన మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆయన ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి తప్పకుండా తీసుకువెళ్తారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సమావేశానికి సభాధ్యక్షులు, మీ అందరి ప్రీతమ నాయకులు, మీ అందరి అభిమాన నాయకుడు మా గురువు గారు అబ్బాయి. మీ అందరికి అభిమాన నాయకుడు అయితే మా గురువు గారు అబ్బాయి అది. అన్నభద్ర శివకుమార్ గారికి ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు సోదరి సుచరిత గారికి, పెద్దలు శాసన సహసర శాసనసభ్యులు రాంబాబు గారికి, నాగార్జున గారికి, పెద్దలు అప్పిరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులకి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ గీతాదేవి గారికి, వైస్ చైర్మన్ మేకా వెంకటరత్నం గారికి, కమిటీ సభ్యులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, ప్రెస్ వారందరికీ కూడా
నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 181 మార్కెట్ యార్డులు ఉంటే ఒకే ఒక్క మార్కెట్ యార్డ్ ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏలూరులో డీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఏ అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా 50% ఎస్సీ ఎస్టీ మైనార్టీకి బీసీ మైనార్టీకి ఇస్తానని చెప్పి మళ్ళీ అందులో 50% మహిళలకు ఇస్తానన్న రోజు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మన జంగా కృష్ణమూర్తి గారు సారథ్యంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించాయన ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా మీ గుంటూరు జిల్లాలో 24 మార్కెట్ యార్డులు ఉంటే అందులో 12 మార్కెట్ యార్డులు మహిళలకు ఇవ్వటం జరిగింది. అలాగే 12 మార్కెట్ యార్డులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, వినుకొండలో ఒక మార్కెట్ యార్డు ఎస్టీకి ఇవ్వటం జరిగింది. అలాగే నర్సరావుపేట మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. అన్ని ప్రాంతాలకి సమానమైన గుర్తింపు ఇస్తూ 50% ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి మార్కెట్ యార్డులు ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా ఏ నామినేటెడ్ పదవి ఉన్నా కూడా ఈ యొక్క రిజర్వేషన్ 50% ఇస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలా ముఖ్యంగా రైతుల కోసం 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి ఏదైతే తగ్గిందో వెంటనే వాటికి ఈ మార్కెట్ యార్డుల ద్వారా స్థిరీకరణ నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా చేసి ఏది కూడా రైతులకు ఎక్కడా కూడా రైతు పక్షపాతిగా ఆ రోజు మన కృష్ణరాజు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేయటం జరుగుతుంది. అలాగే రేపు ఉగాదికి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తాం. గుంటూరు జిల్లా వచ్చేటప్పటికే సుమారు 2,80,000 మందికి ఇళ్ల స్థలాలు, 3,50,000 మందికి ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం, గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఇళ్ళు భూసేకరణ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయటం జరుగుతుంది. దీని అందరూ కూడా దీన్ని మీరు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే నవరత్నాల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది, మిగిలిన ఉంటే 15,000, 10,000 ఇస్తూ ఉంటే అవి మన ఖర్చుల కింద అయిపోతుంది. కానీ రాబోయే రోజుల్లో సుమారు 50,000 కోట్లతోటి ఈ ఇళ్ళు కట్టించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే అది 2,00,000 కోట్ల రూపాయల మన రాష్ట్రంలో సంపద క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక శాశ్వతమైన గృహం మనం ప్రతి వాళ్ళు కోరుకునేది నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, అది శుభ్రమైన ఇల్లు ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకున్నాం. దా కళని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా దాన్ని ఇవ్వటం, ఇళ్ల స్థలాలు రేపు ఉగాది నాడుకు ఇవ్వటం, ఇళ్ళు కూడా కట్టించి 3 దఫాల్లో 4 దఫాల ఇళ్ళు కట్టించడం, అలాగే మీ శివకుమార్ గారు కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన శ్రద్ధ చేసి ఇళ్ల స్థలాలు. ఎందుకంటే తెనాలి అనేదే మాకు చిన్నప్పుడు చెప్పేవారు, ఆంధ్ర ప్యారిస్ అనేవారు దీన్ని, తెనాలంటే ఆంధ్ర ప్యారిస్ అలాంటి ఎంతో ఇక్కడ ఎంతో భూమి ఖరీదైనా కానీ తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందించి సేకరించి ఈ నియోజకవర్గంలో కూడా పూర్తిగా ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారితో చేయటం, దానికి గృహ నిర్మాణ మంత్రి గారు నేను పూర్తి అండదండలు ఉంటాయని తెలియజేస్తూ ఇప్పటికే చాలామంది మాట్లాడారు. ఈ మార్కెటింగ్ యార్డ్ కమిటీ రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉండి రైతుల దగ్గరికి మనం వెళ్ళి ఆ కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్గా యలవర్తి గీతాదేవి గారి వారితో పాటు కమిటీ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు గారికి, అలాగే ఇంకో ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు సోదరిమణి
శ్రీ మేకతోటి సుచిత్ర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సమానులు పెద్దలు అంబటి రాంబాబు గారు, సత్తెనపల్లి శాసనసభ్యులు, అలాగే అన్నదమ్ముల్లాగా తెనాలి వేమూరు రెండు నియోజకవర్గాలు వేరు కాదు ఒకటి అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయంగా కలిసి మెలిసి పనిచేస్తున్న నా సోదరుడు నేరుగా నాగార్జున గారికి, అలాగే సోదరుడు వైఎస్ఆర్ పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న నా వైఎస్ఆర్ పార్టీ తెనాలి నియోజకవర్గ కుటుంబ సభ్యులు అందరికీ, అలాగే వేదిక ముందున్న తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం మీ అందరూ చేసిన శ్రమని కష్టానికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ ఆ పిలుపు ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపు అభివృద్ధికి చిహ్నం. ఎందుకు నేను ఈ మాట చెబుతా ఉన్నానంటే ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు అనేక పార్టీలు అనేక ముఖ్యమంత్రులు అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. చాలామంది చెబుతూ ఉండేవాళ్ళు ఎలక్షన్స్ ముందు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలు పెట్టి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఆ మేనిఫెస్టోను అమలు చేయకపోవటం ఒకటి, అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు మహిళలకి రాజకీయాల్లో సమాన అవకాశాలు ఇస్తామని చెప్పారు, కానీ ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చినాక మహిళలకు సముచిత స్థానాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను ఈ మాట చెబుతా ఉన్నానంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చాలామంది అధికారంలోకి వచ్చినాక ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేస్తారా అని అడిగారు. ఏమైంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 90% మేనిఫెస్టోల్లో ఇచ్చిన ఏదైతే నవరత్నాల కార్యక్రమం ఉందో ఆ నవరత్నాల కార్యక్రమాన్ని మొత్తాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చివరిది పెద్దది అయినా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి నివాస స్థలం ఇవ్వాలా, ప్రతి ప్రభుత్వం నివాస స్థలాలు ఇస్తాయని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంలో 100, 200, 400 ఇస్తా ఉండి, అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ అంటే ఎవరికైతే నివాస స్థలం లేదో వారి అందరికీ నివాస స్థలాలు ఇవ్వాలని ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడూ చేయని విధంగా ఉగాది నాటికి 25 లక్షల మందికి నివాస స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతాం. ఒక్కసారి ఆలోచించండి, నవరత్నాల కార్యక్రమంలో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని 8 నెలల్లో మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందన్నది మీ అందరికీ తెలుసు. దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు చెప్పను కూడా అరగదీసి ఇచ్చాడు మనకి. ఆ పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏమైతే అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పామో వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న కార్యక్రమం అది ఒక పక్కనైతే, ఇంకో పక్కన మహిళలకి సముచిత స్థానం రాజకీయాల్లో ఇస్తాము అని
ఈరోజు చూడండి, గుంటూరు జిల్లాని తీసుకుంటే మనం ఇప్పుడు వేస్తున్న మార్కెట్ యార్డ్ చైర్మన్స్ని సగం మంది మహిళలకు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు లేని విధంగా తెనాలి నియోజకవర్గంలో మొదటిసారి మహిళకి చైర్మన్ ఇచ్చే ఒక గొప్ప అవకాశం నా చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు నేను ఎంతో ఆనందపడతా ఉన్నా. ఎందుకంటే రాజకీయాల్లో మహిళలు ప్రోత్సహించే పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి మహిళలకి సముచిత స్థానాన్ని ఈరోజు నామినేటెడ్ పదవుల్లో తీసుకొస్తున్న గొప్ప ముఖ్యమంత్రి. అలాగే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి నేను కూడా ఇచ్చిన మాట మీద నిలబడే మనిషిని, మీ అందరికీ తెలుసు. అందుకే 2014 ఎలక్షన్స్ అప్పుడు ఒకరోజు పొద్దున్నే వాకింగ్ చేస్తుంటే ఎస్ఎస్ని అడిగా, ఏందా రోజు తిరుగుతున్నా, ఏం ఆశించి రేపు పొద్దున్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే నీకేం కావాలి అన్నా. నాకు యాడ్ చైర్మన్ కావాలన్నా. అప్పుడు అడిగా, ఎందుకంటే అంతకుముందు పాప వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నారు మనోహర్ గారితో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఈ తెనాల్లో కొంతమంది కాంగ్రెస్కి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తిరిగినాల్లో ఎస్ఎస్ సాంసరావు కూడా ఒకళ్ళు. అందుకే ఆ కృతజ్ఞతతో అడిగా ఏం కావాలని, మార్కెట్ యార్డ్ అన్నాడు. ఆ రోజు సరే అన్నా, కట్ చేసే అధికారం ఈ సంవత్సరం వచ్చింది. అందుకే నేను మొదటిసారి మార్కెట్ యార్డ్ వస్తుంది, మరి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తుంది. ఒక 5 నిమిషాలు ఆలోచించా. ఇది కూడా చూస్తా ఉన్నా మీ అందరికీ, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. ఇదేంట్రా, కానీ మనం మాట ఇచ్చాం ఇస్తానని చెప్పి అని ముఖ్యమైన నాయకుల్ని కార్యకర్తలను అందరినీ పిలిచాను. నేను స్పష్టంగా చెప్పా, గడువు సంవత్సరం 5 మందికి అవకాశం కల్పించాలా, ఇదిగో నేను ఇచ్చిన మాట ఇది. ఏం చేద్దామంటే అందరూ నాకు చెప్పిన ఒకే ఒకటి, అన్నా నువ్వు మాట ఇస్తే తప్పవన్న పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టుకో, ఇచ్చే ఏమైనా పర్లేదు అన్నారు. ఆ మాట మీదే ఈరోజు ఇంతక పెద్దలు సోదరులు అంబటి రాంబాబు గారు చెప్పినట్టు మేము ఇద్దామనుకుంది ఎస్ఎస్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు గీతాదేవికి వేసాడు. ఏది ఏమైనా, ఎందుకు నేను ఇదంతా చెబుతా ఉన్నానంటే రాజకీయాల్లో విశ్వసనీయతకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే నాయకుడు ఉన్న పార్టీలో మనందరం కుటుంబ సభ్యులుగా ఉండాం. అందుకే తప్పకుండా తెనాలి నియోజకవర్గం కూడా రాబోయే రోజుల్లో కూడా పార్టీ పదవుల్లో కానీ అలాగే రాబోయే స్థానిక సంస్థల్లో కానీ మనందరం కలిసి స్థానిక సంస్థల్లో 100% నాకు తెలుసు వారు వన్ సైడ్ అయితే దాంట్లో అనుమానమే లేదు, వారు వన్ సైడ్. తెనాలి నియోజకవర్గంలో అయితే మున్సిపాలిటీ కానీ 2 మండలాలు కానీ తెలుగుదేశం పార్టీకి వేళ్ల మీద లెక్కబెట్టే సీట్లు కూడా రావనేది ఈ సందర్భంగా నేను మీ అందరూ మనవి చేస్తా ఉన్నా. ఇదేమి నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడతలా, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఈ ప్రభుత్వం ద్వారా మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం ద్వారా
ఎవరైతే పేదవాడు ఉన్నాడో, ఎవరైతే ప్రభుత్వం యొక్క అవసరం ఉందో, ఎవరికైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందించాలో ఆ ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాన్ని మనం ఇస్తా ఉన్నాం. ఈరోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్ కానీ సాయంత్రం గుడ్ ఈవినింగ్ పల్లెటూరులో కానీ తిరిగినప్పుడు ఎక్కడైనా ఏదైనా ఇళ్లలో అయ్యా మా ఫెన్షన్ రాలేదని మనకు చెబితే అమ్మా వెరిఫై చేస్తా ఉండాలి మీ ఫెన్షన్ వస్తుంది లేదా వెరిఫై చేసి మీ ఫెన్షన్ మళ్ళీ వచ్చే మార్చి 1వ తారీఖు ఫిబ్రవరికి ఫెన్షన్ కూడా కల్పిస్తామంటే ఎంతో నమ్మకంతో ఆ నమ్మకం మాకుందయ్యా ఈ ప్రభుత్వం మీద అని చెబుతా ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ, అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఉన్న నమ్మకం. నిజమే జరుగుతూ ఉండే కొన్ని చోట్ల కొన్ని కార్యక్రమాల్లో తప్ప పడతా ఉంది, కొన్ని చోట్ల మిస్టేక్స్ వస్తూ ఉండే, తప్పకుండా వాటిని రీవెరిఫై చేస్తూ ఉండారు. అధికారులు కూడా పని మీద ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారు అలాగే కన్సర్న్ మంత్రులు అందరూ కూడా వాటన్నిటిని వెరిఫై చేసి మళ్ళీ అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఫెన్షన్ ఇవ్వమని చెబుతూ ఉంటారు. అందుకే ఆ నమ్మకంతో మాట్లాడుతున్నా కానీ ఇంకో రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. రాజకీయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు, ఒక్క చంద్రబాబు నాయుడికి తప్పక. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ వాస్తవాలకి దూరంగా ఉంటుంది. వాస్తవాలకి దూరంగా ఉన్నప్పుడు తప్పకుండా కనపడింది నిజం అనుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా రాజధాని మీద వాపును చూసి బలుపు అనుకుంటా ఉంది. ఇది వాపు అని చెప్పి రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మరి ఈరోజు మనం చేసుకుంటా ఉన్నప్పుడు ఎంతో అభిమానంతో నేను ఫోన్ చేసి పిలవగానే పెద్దలు రంగనామరాజు గారు, అలాగే మేడం సుచేతర్ గారు, అలాగే అన్న రాంబాబు గారు, అలాగే సోదరుడు నాగార్జున గారు, అలాగే సోదరుడు అప్పిరెడ్డి గారు ఎంతో నమ్మకంతో ప్రేమతో అభిమానంతో పిలవగానే వస్తా శివ అని చెప్పి వాళ్ళందరూ వచ్చినందుకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప దిగ్విజయం చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. తదుపరి రంగనాథరాజు గారు. పెద్దలు రంగనాథరాజు గారు, సాంబశివరావు గారు, గీతాదేవి గారి దంపతుల్ని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ మార్కెట్ ప్రమాణ స్వీకారాన్ని ఇచ్చేసినటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంత దిగ్విజయం చేయడానికి సహకరించిన